బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మల్లారెడ్డి భూ వివాదం రగులుతోంది. వివాద స్థలం దగ్గరకు డాక్యుమెంట్లతో వచ్చారు మల్లారెడ్డి. ల్యాండ్ డాక్యుమెంట్లు తీసుకొచ్చా, ఇదిగో చూడండి అంటున్నారు. కొందరు ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు మల్లారెడ్డి. 11 ఏళ్ల క్రితం ల్యాండ్ కొనుగోలు చేశామని, సర్వేతో ఎవరి భూమి అనేది తేలిపోతుందని, రేపు సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కూడా అడిగా అని చెప్తున్నారు మల్లారెడ్డి. ఒక ఇద్దరు ఎమ్మెల్యేల ల్యాండ్లా దౌర్జన్యంగా ఒక ల్యాండ్ గ్రాబర్స్ 5 కోట్లకు మాట్లాడుకొని నా దాని మీదకి వచ్చిరంటే ఎంత దౌర్జన్యం ఏది? రేపు సీఎం దానికి కూడా పోతున్నా, అపాయింట్మెంట్ అడుగుతున్నా, సీఎం కూడా నా పేపర్స్ అన్నీ కూడా చూపిస్తానండి. నిన్ను ఎవరు వచ్చారు చెప్పు, 100 మంది ఎవరు వచ్చారు? మా షెడ్లన్నీ ఓల్గుల కొట్టారు, వాళ్ళనేనా? నన్నే లోపల రానియలే, నన్నే అరెస్ట్ చేసిపోయింది, లోపల తీసుకుపోయారు. నా భూమిలో నన్నే అరెస్ట్ చేసిరా? ఇది గమ్మత్తున్నది, విచిత్రం ఉంది. నాకు గమ్మత్ అనిపించింది. ఇద్దరు ఎమ్మెల్యేల జాగల నీకు మమ్మల్నే అరెస్ట్ చేసి మమ్మల్నే తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కు. మా జాగల మమ్మల్ని ఉండొద్దని చెప్పారు. వాళ్ళకేమో మంచి మర్యాదలు ఇస్తారు. ఏ స్టే ఉన్నది? హైకోర్టు స్టే ఉంది, వాళ్ళ ల్యాండు. మరి పోలీస్ స్టేషన్ పోయి రైట్ రాయల్గా పోలీసు తీసుకొని రావచ్చు కదా. దొంగతనాన్ని ఎందుకు రావాలి? వాళ్ళ తన డాక్యుమెంట్స్ ఉంటే, పేపర్స్ ఉంటే దొంగతనానికి ఎందుకు రావాలి చెప్పు? దొంగలకి ఎందుకు రావాలి? బాజాబ్తో వచ్చి పోలీస్ బందోబస్తుతో కబ్జా పెట్టుకో, తీసుకో. ఇప్పుడు కూడా సర్వే చేపిస్తారు కదా. పోలీసు ఒక మంచి పని ఏం చేసిందంటే సర్వే చేపిస్తుంది. ఇప్పుడు అదే పేపర్ జరిచొస్తారు, రాత్రి దొరికినవి అలా ఇచ్చి మళ్ళీ వస్తా. మల్లారెడ్డి భూ వివాదం రగులుతోంది. వివాద స్థలం దగ్గరకు డాక్యుమెంట్లతో వచ్చారు మల్లారెడ్డి. ల్యాండ్ డాక్యుమెంట్లు తీసుకొచ్చా, ఇదిగో చూడండి అంటున్నారు. కొందరు ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు మల్లారెడ్డి. 11 ఏళ్ల క్రితం ల్యాండ్ కొనుగోలు చేశామని, సర్వేతో ఎవరి భూమి అనేది తేలిపోతుందని, రేపు సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కూడా అడిగా అని చెప్తున్నారు మల్లారెడ్డి. ఒక ఇద్దరు ఎమ్మెల్యేల ల్యాండ్లా దౌర్జన్యంగా ఒక ల్యాండ్ గ్రాబర్స్ 5 కోట్లకు మాట్లాడుకొని నా దాని మీదకి వచ్చిరంటే ఎంత దౌర్జన్యం ఏది? రేపు సీఎం దానికి కూడా పోతున్నా, అపాయింట్మెంట్ అడుగుతున్నా, సీఎం కూడా నా పేపర్స్ అన్నీ కూడా చూపిస్తానండి. నిన్ను ఎవరు వచ్చారు చెప్పు, 100 మంది ఎవరు వచ్చారు? మా షెడ్లన్నీ ఓల్గుల కొట్టారు, వాళ్ళనేనా? నన్నే లోపల రానియలే, నన్నే అరెస్ట్ చేసిపోయింది, లోపల తీసుకుపోయారు. నా భూమిలో నన్నే అరెస్ట్ చేసిరా? ఇది గమ్మత్తున్నది, విచిత్రం ఉంది. నాకు గమ్మత్ అనిపించింది. ఇద్దరు ఎమ్మెల్యేల జాగల నీకు మమ్మల్నే అరెస్ట్ చేసి మమ్మల్నే తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కు. మా జాగల మమ్మల్ని ఉండొద్దని చెప్పారు. వాళ్ళకేమో మంచి మర్యాదలు ఇస్తారు. ఏ స్టే ఉన్నది? హైకోర్టు స్టే ఉంది, వాళ్ళ ల్యాండు. మరి పోలీస్ స్టేషన్ పోయి రైట్ రాయల్గా పోలీసు తీసుకొని రావచ్చు కదా. దొంగతనాన్ని ఎందుకు రావాలి? వాళ్ళ తన డాక్యుమెంట్స్ ఉంటే, పేపర్స్ ఉంటే దొంగతనానికి ఎందుకు రావాలి చెప్పు? దొంగలకి ఎందుకు రావాలి? బాజాబ్తో వచ్చి పోలీస్ బందోబస్తుతో కబ్జా పెట్టుకో, తీసుకో. ఇప్పుడు కూడా సర్వే చేపిస్తారు కదా. పోలీసు ఒక మంచి పని ఏం చేసిందంటే సర్వే చేపిస్తుంది. ఇప్పుడు అదే పేపర్ జరిచొస్తారు, రాత్రి దొరికినవి అలా ఇచ్చి మళ్ళీ వస్తా. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.